అండ్ అందులో భాగంగానే ఇప్పటివరకు ఎంతోమంది ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడానికి రకరకాల రీసోర్స్ వాడుకున్నారు సార్ కానీ ఒక మంచి న్యూస్ చదివినాక లేదంటే ఈ వీడియో చూసిన తర్వాత ఇది జెన్యున్ అని ఇందులో మనం పెట్టవచ్చు అని అండ్ ఇందులో పెడితే మనకి ప్రాఫిట్స్ వస్తుంది అని ఏ విధంగా అనాలిసిస్ చేయొచ్చు అంటారు దాంతోపాటు చాలా వీడియోస్ మనం చేసాం సార్ అండ్ చాలామంది కూడా చేస్తూ ఉన్నారు వాళ్ళకి మనకున్న డిఫరెన్స్ ఏంటి సార్ ఇట్స్ వండర్ఫుల్ క్వశ్చన్ అండి యాజ్ అ వ్యూవర్గా ఒక ప్రేక్షకుడిగా అండ్ యాజ్ అన్ ఎడ్యుకేటర్గా ఒక మనీ కోచ్ లాంటి రోలే కాకుండా ఒక ఆ సబ్జెక్టే కాకుండా ఈవెన్ యాజ్ అ కామన్ మ్యాన్ ఈవెన్ నేను ఆలోచిస్తా ఈ మాట ఎంతవరకు జెన్యున్ ఎంతవరకు కరెక్ట్ దీన్ని మనము క్రాస్ వెరిఫై ఎలా చేసుకోవాలి ఎందుకంటే మనం అందరం కూడా డబ్బులు సంపాదిస్తున్నాం ఒక్కొక్క రూపాయి మన రూపాయికి మనం ఒకవేళ పనప్ప చెప్పకపోతే మన రూపాయి పడుకుంటుంది మళ్ళీ దానికోసం మనమే చేయాల్సి వస్తుంది కాబట్టి అందరూ కూడా వీడియోస్ చేస్తున్నారు యూట్యూబ్లో ఫేస్బుక్లో లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో మీరు చూస్తే కొన్ని లక్షలాది వీడియోస్ ఉన్నాయి ఎస్ కానీ ఎవరు మనకు హెల్ప్ చేస్తున్నారు ఎవరు మనకు నిజంగా నాలెడ్జ్ పంచుతున్నారు ఎవరు మనకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు ఎందుకంటే మనం ఇప్పుడు చేయబోయే ఈ సిరీస్ లో భాగంగానే ఇన్ఫ్యాక్ట్ మనం ముందు కూడా చేసాము ఇప్పుడు మళ్ళీ కొత్త సిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వీడియోస్ చేయబోతున్నాం అంటే మీకు మీ రిటైర్మెంట్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన పెద్దలందరూ కూడా రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోకుండా ఎవరు కొడుకు పైన లేదంటే కూతురు మీద ఆధారపడి ఉంటారు అలాగా మనం కాకూడదు మనము స్వయంగా మన కాల మీద నిలబడి ఎవ్రీడే మనం పని చేసుకుంటున్నాం యూనో డబ్బులు సంపాదిస్తున్నాం కానీ మనం ముసలాలను అయిన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే దిక్కుంటుందా మనకి పిల్లల మీద ఆధారపడిపోవడం అది చాలా కైండ్ ఆఫ్ యూనో ఇంబ్యాలెన్సింగ్ సిచ్యువేషన్గా ఉంటుందండి నిజంగా నేను చెప్పాలంటే ఆ లెవెల్లో ఉన్న పెద్దవాళ్ళ మనసుకు తెలుసు ఆ మాట వాళ్ళు బయట చెప్పుకోరు బట్ వాళ్ళ మనసులో ఆ విషయం ఉంటుంది సో ఇప్పటి నుంచే మనం ఆ విషయం గురించి ఆలోచిస్తేనే మన భవిష్యత్ అనేది బ్రైట్ గా ఉంటుంది సో నేనేమంటాను డిపెండ్ కాకుండా సో ఇక్కడ ఎవరైనా కానివ్వండి చెప్పింది వినండి చూడండి దాన్ని క్రాస్ వెరిఫై చేసుకోండి దానికి ఒక విధానం ఉంటుంది ఆ విధానం ఏంటో ఎలా క్రాస్ వెరిఫై చేసుకోవాలి నిజం చెప్తున్నారా లేదా ఎంత అబద్ధం చెప్తున్నారు సరే నిజమే చెప్తున్నారు అంటే ఏ రేట్లో బై చేయాలి ఏదైనా మ్యూచువల్ ఫండ్ అంటున్నారా ఈటిఎఫ్ అంటున్నారా లేదంటే ఒక కంపెనీ స్టాక్ అంటున్నారా సో దాన్ని ఎక్కడ ఎలా పై నేను ఎలా నేర్చుకోవాలి నా భవిష్యత్తుని నేను దృఢంగా అండ్ బ్రైట్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫైనాన్షియల్ యూనో ఇండిపెండెన్స్ అందరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కానీ నిజంగానే మనకు అన్ని కోట్ల డబ్బులు అవసరమైనవి వస్తాయా అన్నదే క్వశ్చన్ మార్క్ సో నేను చెప్తాను మీరు పెట్టిన పెట్టుబడి నెక్స్ట్ ముప్పై ఏళ్ళు కానివ్వండి ఇరవై ఏళ్ళు కానివ్వండి మీరు అంతవరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఎనిమిది తొమ్మిది పది సంవత్సరాల లోపే మీకు ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్లో ఇక్కడ నేను స్టాక్స్ పేర్లు చెప్పబోతున్నాను అది నేను రికమెండేషన్ చేసింది కాదు ఇక్కడ ఆల్రెడీ వెబ్సైట్లో ఈటీ మార్కెట్స్ వెబ్సైట్లో ఉంది వాళ్ళు రికమెండ్ చేశారు నేనేం చేస్తున్నానంటే మీ అందరి బెనిఫిట్ కోసము ఇక్కడ ఇచ్చిన రికమెండేషన్స్ ని కాస్తంత పోస్ట్ మార్టం చేసేసి అందులోకి డీటెయిల్ గా వెళ్ళేసేసి ఇది కరెక్టా కాదా ఒకవేళ కరెక్ట్ అయితే ఏ ప్రైస్ లో మనకి ఇండికేషన్ ఇచ్చింది అన్న విషయం నేను షేర్ చేసుకోబోతున్నాను సో ఇది మీకు ఎడ్యుకేట్ చేయడానికి మాత్రమే ఓకేనా లెట్ స్టార్ట్ నా కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటే కిమ్స్ మన హైదరాబాద్ లో ఒక రెప్యూటెడ్ హెల్త్ కేర్ ఇండస్ట్రీకి సంబంధించిన హాస్పిటల్స్ అండి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వీళ్ళు సో చాలా సంవత్సరాల నుంచి చూసుకుంటూ వస్తే దే హ్యావ్ అ గ్రేట్ మార్కెట్ ఎక్స్పోజర్ మార్కెట్ గుడ్ విల్ ఉంది మంచి సర్వీసెస్ కూడా ఇస్తున్నారు హెల్త్ కేర్లో అయితే ఈటీ మార్కెట్స్ అంటే ఎకనామిక్ టైమ్స్ వాళ్ళది వెబ్సైట్లో మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఈటీ మార్కెట్స్ అని చెప్పి ఇక్కడ లోగో కూడా ఉంది మీకు సో ఈ వెబ్సైట్లో కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరెంట్ ప్రైస్ వచ్చేసేసి ఈ షేర్ ప్రైస్ ఐదు వందల యాభై నాలుగు రూపాయల పదిహేను పైసలు ఉందండి ఈ కంపెనీ ప్రైస్ కనీసము మూడు వందల యాభై తొమ్మిది శాతం ఆర్ మూడు వందల అరవై శాతం ఎందుకంటే పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ కూడా ఉంది అక్కడ మూడు వందల అరవై శాతం వరకు పెరగబోతుందంట ఓకే నెక్స్ట్ కనీసం మీకు ఫైవ్ టు టెన్ ఇయర్స్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే సో ఈ స్టాక్ టార్గెట్ వచ్చేసేసి రెండు వేల ఐదు వందల యాభై ఒక్క రూపాయల అరవై ఏడు పైసలు అక్షరాల అక్కడ ఉంది అదే నేను చదివి మీకు వినిపిస్తున్నా అయితే ఈ కంపెనీ పేరుపైనే మనం క్లిక్ చేద్దాము ఈ కంపెనీ డీటెయిల్స్ ఏంటో ఇక్కడ మనం చూసుకోవచ్చు సో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కూడా ఇది పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కాకపోతే మీరు డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళ సర్వీసెస్కి అది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే దాంట్లో నేనేం చేయలేను అది మీ పర్సనల్ డెసిషన్ అది ఓకేనా ఇందులోకి వస్తే మీకు కంపెనీ గురించి స్టాక్ స్కోర్ ఎంత ఉంది అవుట్ ఆఫ్ టెన్లో దీనికి ఎన్ని పాయింట్స్ ఇచ్చారు సిక్స్ అంటే ఇట్స్ వెరీ గుడ్ ఫోర్ అంటే ఓకే ఓకే ఫైవ్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పుకోవచ్చు సిక్స్ అంటే ఇట్స్ వెరీ గుడ్ అనమాట అంటే వీళ్ళు చెప్తున్నట్టుగా మీరు వెళ్ళి కొనేయండి అని చెప్పి నేను చెప్పట్లా దీన్ని ఇప్పుడు నేను పోస్ట్ మార్టం చేసి చూపిస్తాను ఈ స్టాక్ నిజంగానే మనకి డబ్బులు ఇస్తుందా లేదా లెటర్ సో ప్రతి స్టాక్ కి ఒక చార్ట్ అనేది ఉంటుంది ఒక గ్రాఫ్ అనేది ఉంటుంది అందులో మనకు తెలుస్తుంది అసలు ఈ స్టాక్ ని మనం కొనచ్చా లేదా కొంటే ఏ కొనాలి అండ్ కూడా ఎలా మనం ఎంటర్ అవ్వాలి ఎక్కడ మనం ఎగ్జిట్ అవ్వాలి అండ్ ఇది ఎంత వరకు జన్యను అండ్ అవన్నీ కూడా క్వశ్చన్స్ ఉంటాయి ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే మనం గురించి తెలుసుకోబోతున్నామా సార్ కరెక్ట్ గురించి నేను మీకు చెప్తాను ఇదిగోండి ఇది ఒక గ్రాఫ్ రిలేటెడ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ చార్ట్ అనమాట ఇందులో మనకు బేసికలీ ఏంటంటే ప్రతిసారి మనము ఫార్ములా అప్లై చేయక ముందుకు ఇది ఒక బ్లాక్ కలర్ లో ఉంటుంది ప్లెయిన్ వనీలా స్టైల్లో ఉంటుంది నేను ఇప్పుడు వాడుతుంది మంత్లీ డ్యూరేషన్ అనమాట సో దిస్ ఇస్ ద డ్యూరేషన్ మంత్లీ అండ్ ఇయర్లీ మనం ఎక్కువగా వాడతాము సో ఇయర్లీలో మీకు చూపిస్తాను ఫస్ట్ నేను ఇక్కడ మనకి ఇది ఇండికేషన్ ఇది ఇదిగో కంపెనీ పేరు ఇక్కడ ఉంది కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటే కిమ్స్ మనం స్టాక్ పేరు సో ఇక్కడ నేను ఒకసారి ఐ విల్ అప్లై ది ఇప్పుడు మీకు అవుతుంది ఎగ్జాక్ట్లీ ఈ స్టాక్ ఎక్కడ మనకి ఇండికేషన్ పదకొండు వందల పదమూడు రూపాయల్లో ఉన్నప్పుడే ఈ స్టాక్ మనకి ఇండికేషన్ ఇచ్చింది కానీ ఈటీ మార్కెట్స్ వాళ్ళు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో చెప్తున్నారు ఇక్కడ కూడా మీరు కొనుక్కుంటే కూడా కనీసం మూడు వందల అరవై శాతం వరకు పెరగబోతుంది అంటే ఐదు వందల రూపాయల షేరు కనీసం మీకు రెండు వేల ఐదు వందల వరకు వెళ్ళబోతుందని చెప్పేసి అక్కడ నేను మీకు ఇందాక చదివి చూపించాను సో ఆ విషయం మనం ఇక్కడ తెలుసుకుందాం ఇక్కడ సో నిజంగానే అనండి ఈటీ మార్కెట్స్ వాళ్ళు అక్కడ ఇచ్చారు సో ఈ ఫార్ములా మనం పెట్టేసేసి క్రాస్ వెరిఫై చేసుకుందాం ఎందుకంటే ఇక్కడ కింద బ్లూ ఇండికేటర్ వచ్చింది చూడండి ఈ బ్లూ కలర్ మీకు కనిపిస్తుంది కదా సో ఆ బ్లూ ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తేనే ఎగ్జాక్ట్లీ మనకు పూర్తిగా అప్డేట్ కన్ఫర్మేషన్ వచ్చినట్టు నేను ఇక్కడ మీ అందరి కోసం మన ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ ఇక్కడ క్లారిటీ కోసం నేను ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేసి చూపిస్తాను శిరీష ఇదిగోండి సో మీ అందరికి ఇప్పుడు కనిపిస్తుంది కదా అక్కడ డాట్ ఉంది ఒక చుక్క లాంటిది ఉంది అది మనకు టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చింది పదకొండు వందల్లో కొనమని చెప్పేసి వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మనం చూసుకుంటే రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు రూపాయలు సో స్టాక్ పదకొండు వందల నుంచి రెండున్నర వేల వరకు ఆల్రెడీ పెరిగిపోయింది స్టాక్ మనం చూసుకుంటే ఇప్పుడు ఈ స్టాక్ ఇది మనం ఇక్కడ చూస్తున్న ప్రైసింగ్ లో ఇది యాక్చువల్ గా మనకి ఇచ్చే ప్రైసింగ్ లో కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఇందులో ఇప్పుడు నేను ఈ స్టాక్ ని ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ది ఎంటైర్ సినారియో ఇప్పుడు నేను ఇక్కడ డిలీట్ చేస్తాను సో నా నేను ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ది ఇయర్లీ టు మంత్లీకి వస్తాను నేను సో ఫస్ట్ నేను ఇక్కడ డిటాచ్ చేసేసి లెట్ మీ క్లోజ్ ఇప్పుడు మంత్లీ చార్ట్ కి వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ఎలా తెలియాలి ఈ స్టాక్ నిజంగానే మంత్లీ చార్ట్ లో కూడా డబల్ కన్ఫర్మేషన్ ఇచ్చిందా లేదా సో నౌ లెటర్ సీ దాట్ ఆ డౌట్ కూడా మనం తీర్చుకోవాలి ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం కదా సో ఇక్కడ చూడండి సో ఇప్పుడు మనం మంత్లీ వచ్చాం ఎగ్జాక్ట్లీ సో ఇక్కడ మీరు చూసుకుంటే చూడండి మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ నెలలోనే ఇక్కడ మనకి ఆల్రెడీ ఈ స్టాక్ మొత్తం ఇండికేషన్ ఇచ్చేసింది సో నా మనం ఇక్కడ చూసుకుంటే ఈ స్టాక్ని దట్ వీఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ దిస్ కంపెనీలో అని చెప్పేసి మీరు అనుకుంటే ఆ నిర్ణయం మీది మీరు నిర్ణయించుకొని దాని ప్రకారంగా మీరు ముందుకెళ్ళడం చెప్తాను ఎందుకంటే ఇలాంటి రియాలిటీ బేస్డ్ మనం ఏదైతే క్రాస్ వెరిఫికేషన్ చేసేసి నిజ నిజాలన్నీ కూడా మీ ముందు పెడుతున్నాం కాబట్టి మీకు సరిగ్గా అర్థం అయిన తర్వాత ఒకవేళ కన్ఫ్యూషన్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నేను అడగమని చెప్తాను స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఎలా సరే ఎలా అప్రోచ్ అవ్వాలి అప్పుల నుంచి బయటపడాలి అన్న గోల్డ్ అనాన్సెస్ తెలుసుకోవాలి అన్న దాంతో పాటు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏ విధంగా చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి ఫస్ట్ అండ్ ఫార్మల్స్ మీరు అడిగిన ప్రశ్న ఇంపార్టెంట్ ఎందుకంటే అప్పుల విషయానికి వస్తే చూడండి అసలు చాలా మందికి ఏమి తోచదు వెనక ముందు అసలు నేను ఇందులో నుంచి ఎలా బయటికి రావాలో దేవుడా హెల్ప్ చేయండి అని చెప్పేసి అనుకుంటుంటారు మీ అందరి కోసం కూడా ఒక మంచి మాస్టర్ క్లాస్ ఉండబోతుంది ఇందులో మీకు కావాల్సిన సొల్యూషన్స్ దాన్ని ఎలా అన మనం అరికట్టుకోవాలి ఇలాంటి ప్రాబ్లంలో మళ్ళీ రాకుండా ఏం చేయాలి స్ట్రాటజీస్ ఏంటి లెర్నింగ్స్ ఏంటి ఏం అవసరం ఉంటుంది నేను ఎంతవరకు చదువుకొని ఉండాలి అవసరమే లేదు మీరు అసలు టెన్త్ క్లాస్ వరకు కూడా చదువుకోకున్నా కానీ మీరు చిన్న లాజిక్ వాడితే చాలు విల్ బి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్టర్స్ సో ఫ్యూచర్ ప్లానింగ్ కానివ్వండి లో ఇన్వెస్ట్మెంట్ మీరు అడిగినట్టుగా గోల్డ్లో ఎలా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి ఇందులోంచి మనం ప్రాఫిట్ డైలీ లో ఏదైనా తెచ్చుకోవచ్చా నెల ప్రకారంగా మనం సంపాదించుకోవచ్చా స్టాక్ మార్కెట్లో మనము మ్యూచువల్ ఫండ్లో సేఫా ఈటీఎఫ్ సేఫా మనం కనీసము ఒక యాభై శాతం నుంచి ఒక వంద శాతం లేదా రెండు వందల శాతం వరకు పర్ ఆనం మనం సంపాదించుకోవాలి అంటే అది నిజమేనా దానికి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఈ క్లాస్ అటెండ్ అవ్వండి ప్రశ్నలు ఉన్నాయా మీ మైండ్లో స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేయమని చెప్తాను శిరీష ఎందుకంటే మన టీం రెడీగా ఉంది మీ అందరికీ సహాయం చేయడానికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ వెల్కమ్ శిరీష సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి